వెల్కమ్ టు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డిజిటల్ క్లాసెస్ ఫర్ ఒకేషనల్ కోర్సెస్ వొకేషనల్ ఎడ్యుకేషన్ కోర్స్ అకౌంటింగ్ అండ్ టాగ్జుషన్ కోర్స్ కోడ్ ఇస్ టూ వన్ టూ సెకండ్ ఇయర్ సబ్జెక్ట్ అకౌంటెన్సీ టు పేపర్ టూ పేపర్ కోడ్ ఇస్ సిక్స్టీ టు ఐ యాం ఎం నర్సింహారెడ్డి ఎంకమ్ గోల్డ్ మెడల్ ఇన్ టాగ్జుేషన్ సీజీఎల్ ఇన్ వొకేషనల్ అకౌంటింగ్ అండ్ టాగ్జుషన్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సిర్పూర్ కాగజ్ నగర్ డిస్ట్రిక్ట్ కొమరంభీం టు డిస్కస్ అబౌట్ యూనిట్ సెవెన్ కంపెనీ అకౌంట్స్ టు కంపెనీ ఖాతాలు రెండు లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఫస్ట్ వన్ ఈ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్ ఆఫ్ కంపెనీస్ సెకండ్ వన్ ఇస్ కాంపిటేషన్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ అండ్ గ్రాస్ లాస్ థర్డ్ వన్ ఇస్ కాంపిటేషన్ ఆఫ్ నెట్ ప్రాఫిట్ అండ్ నెట్ లాస్ ఫోర్త్ వన్ క్యాంపేషన్ ఆఫ్ సర్ప్లస్ ట్రాన్స్ఫర్ టు బ్యాలెన్స్ షీట్ అభ్యసనం చేయవలసిన విషయాలు కంపెనీ తరహా వ్యాపార సంస్థల యొక్క ముగింపు లెక్కల తయారీ ఒకటవది వర్తక ఖాతాను తయారు చేసి తుది వ్యాపార ఫలితం స్థూల లాభం లేదా స్థూల నష్టంను తెలుసుకునుట రెండవది లాభ నష్టాల ఖాతాను తయారు చేసి తుది వ్యాపార ఫలితం నికర లాభం లేదా నికర నష్టంను తెలుసుకొనుట మూడవది లాభ నష్టాల వినియోగిత ఖాతాను తయారు చేసి మిగులు ఆస్తి అప్పుల పట్టికకు మళ్లిం మళ్లించుట తెలుగు మీడియం టెక్స్ట్ వన్ పేజ్ నెంబర్ వన్ నైంటీ సెవెన్ విద్యార్థులు టెక్స్ట్ బుక్ నందు ఈ ఎక్సర్సైజ్ నెంబర్ వన్ నూట తొంభై ఏడవ పేజీలో కలదు కావున విద్యార్థులు టెక్స్ట్ బుక్ నూట నూట తొంభై ఏడవ చూడ చూడగలరు ఎక్సర్సైజ్ ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల పంతొమ్మిదితో అంతమయ్యే సంవత్సరానికి విప్రో లిమిటెడ్ ఈ క్రింది అంకన సహాయంతో ముగింపు లెక్కలను తయారు చేయండి వివరాలు రూపాయలు వివరాలు రూపాయలు డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ ఇక డెబిట్ వైపు డెబిట్ వైపునకు ఇచ్చినటువంటి అంశాలను కనుక పరిశీలించినట్టయితే మొదటిది డెబిట్ సైడ్ కొనుగోళ్లు మూడు లక్షల నాలుగు వేలు రెండవది ప్లాంటు మరియు యంత్రాలు ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందలు ప్రారంభపు సరుకు ఒకటి ఒకటి రెండు వేల పంతొమ్మిది ఇరవై ఐదు వేల ఆరు వందలు జీతాలు పద్నాలుగు వేల నాలుగు వందలు అమ్మకాల రవాణా రెండు వేలు కొనుగోలు రవాణా ఎనిమిది వేలు ఇచ్చిన డిస్కౌంట్ ఐదు వేల ఆరు వందలు అమ్మకాల వాపసులు పన్నెండు వేల ఎనిమిది వందలు బీమా నాలుగు వేలు డివిడెండ్లు ఇరవై వేలు మధ్యకాలిక డివిడెండ్లు ఇరవై రెండు వేల నాలుగు వందలు రేట్లు మరియు పన్నులు ఆరు వేల నాలుగు వందలు తదుపరి క్రెడిట్ వైపున ఇచ్చినటువంటి అంశాలను పరిశీలించు పరిశీలించినట్లయితే క్రెడిట్ వైపున వాటా మూలధనం ఒక లక్ష నలభై నాలుగు వేలు సంశయాత్మక బాకీల కోసం ఏర్పాటు ఒక వెయ్యి నూట ఇరవై కొనుగోలు వాపసులు పద్నాలుగు వేల నాలుగు వందలు అమ్మకాలు నాలుగు లక్షల పదకొండు వేల రెండు వందలు డిస్కౌంట్ స్వీకరించినది నాలుగు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు లాభ నష్టాల ఖాతా క్రెడిట్ నిల్వ ఇరవై ఐదు వేలు అదేవిధంగా అదనపు సమాచారం సర్దుబాట్లను కూడా ఇవ్వడం అనేది జరిగింది విద్యార్థులు ముగింపు లెక్కలు చేసేటువంటి సందర్భంలో మనము ఇచ్చినటువంటి అంకనా అంకనలోని అంశములను మరియు అదనంగా ఇచ్చిన సర్దుబాటులోని అంశములను మనం జతపరచు పరిగణలోనికి తీసుకుంటూ మనము వర్తకపు మరియు లాభ నష్టాల ఖాతా మరియు లాభ నష్టాల వినియోగిత ఖాతాను తయారు చేయవలసి ఉంటుంది ఈ క్రింది సర్దుబాట్లను పరిగణలోకి తీసుకుంటూ ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల పంతొమ్మిదితో అంతమయ్యే సంవత్సరానికి విప్రో లిమిటెడ్ యొక్క వర్తకపు ఖాతాను లాభ నష్టాల ఖాతాను మరియు లాభ నష్టాల వినియోగిత ఖాతాను తయారు చేయండి ఒకటి ఏ ప్లాంటు మరియు యంత్రాలపై పది శాతం తరుగుదల ఏర్పాటు చేయండి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల పంతొమ్మిదిన నా ముగింపు సరుకు విలువ రూపాయలు ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందలు విద్యార్థులు సర్దుబాటులో ఇచ్చినటువంటి అంశాలను కనుక గమనించినట్లయితే ఒకటి ప్లాంటు మరియు యంత్రాలపై పది శాతం తరుగుదల ఏర్పాటు చేయవలసి ఉంటుంది అంటే ప్లాంటు మరియు యంత్రాల యొక్క విలువ పైన పది శాతం తరుగుదలను ఏర్పాటు చేస్తూ లాభ నష్టాల ఖాతాలో డెబిట్ వైపున టూ ప్లాంటు యంత్రాలపై తరుగుదల అని వ్రాయవలసి ఉంటుంది ఈ సర్దుబాటులో ఇచ్చినటువంటి ప్రతి అంశం కూడా రెండు పర్యాయములు మనం తీసుకోవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది ఒకటి లాభ నష్టాల ఖాతాలో ప్లాంటు యంత్రాలపై తరుగుదలను డెబిట్ వైపున నమోదు చేస్తూ రెండవ సందర్భంలో ఆస్తి అప్పుల పట్టికలో సంబంధిత ఆస్తి ప్లాంటు యంత్రాల నుండి తరుగుదల విలువను తీసివేయవలసి ఉంటుంది అదేవిధంగా బి ముగింపు సరుకు ముగింపు సరుకు విషయానికి వచ్చినట్టయితే వర్తక ఖాతా ప్రారంభపు సరుకుతో ప్రారంభమై ముగింపు సరుకుతో అంతమవడం అనేది జరుగుతుంది అంటే సంవత్సర సంవత్సర కాలంలో జరిపినటువంటి అమ్మకాల అమ్మకాలను జరపగా అమ్ముడు తమ్ముడు పోకుండా మిగిలి ఉన్నటువంటి సరుకు ఏదైతే ఉందో ఆ సరుకును సంవత్సర అంతంలో మనం లెక్కిస్తాం ఆ లెక్కించినటువంటి సరుకునే మనము ముగింపు సరుకుగా చెప్పడం అనేది జరుగుతుంది అంటే ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల పంతొమ్మిదిన నా ముగింపు సరుకు ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందలు ఈ సర్దుబాటులో ఇచ్చినటువంటి అంశాన్ని విద్యార్థులు గుర్తుంచుకో రెండు సందర్భంలో తీసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది మొదటి సందర్భంలో ముగింపు సరుకును లా వర్తకపు వర్తకపు లాభ నష్టాల ఖాతాలో వర్తకపు ఖాతాలో క్రెడిట్ వైపున మనము నమోదు చేయవలసి ఉంటుంది మొదటి సందర్భంలో అదేవిధంగా రెండవ సందర్భంలో మనము ఆస్తి అప్పుల పట్టికలో ఆస్తుల వైపున ప్రస్తుత ఆస్తుల హెడ్డింగ్ కింద శీర్షిక కింద మనం చూపించవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది అదేవిధంగా ఇచ్చినటువంటి అంకనాలో డెబిట్ వైపు ఉన్నటువంటి అంశాలు మరేది విధంగా క్రెడిట్ వైపు ఇచ్చినటువంటి అంశాలు మనము మూడు రకాల ఖాతాలకు సంబంధించిన అంశాలు కలిసి ఉండడం అనేది జరిగింది అదేవిధంగా ఆస్తి అప్పుల పట్టికనకు సంబంధించినటువంటి అంశాలు కూడా మనకు ఇచ్చినటువంటి అంకనాలో డెబిట్ మరియు క్రెడిట్ వైపున ఉన్న అంశాలలో కలిసి ఉండడం అనేది జరిగింది కావున వర్తక ఖాతాను తయారు చేసేటువంటి సందర్భంలో వ్యాపారంతో సంబంధం ఉన్నటువంటి ప్రత్యక్షమైనటువంటి ఖర్చులను మనము డెబిట్ వైపున అదేవిధంగా ప్రత్యక్షమైనటువంటి ఆదాయాలను వర్తక ఖాతాలో క్రీట్స్ అయినా తీసుకోనల్సి అవసరం ఉంటుంది విద్యార్థులు కావున ఇచ్చినటువంటి అంకణాలోని సమాచారాన్ని సంపూర్ణంగా చదివిన తదుపరి వర్తకపు ఖాతాలో డెబిట్ వైపున వచ్చే అంశంలను గుర్తించవలసి ఉంటుంది అదేవిధంగా వర్తకపు ఖాతాలో క్రెడిట్ వైపున వచ్చేటువంటి అంశంలను కూడా మనము గుర్తించవలసి ఉంటుంది వర్తకపు ఖాతాను తయారు చేయబోయే ముందు విద్యార్థులు తప్పనిసరిగా గుర్తుంచుకోవలసిన విషయం వర్తక ఖాతా అనేది ప్రత్యక్షమైనటువంటి ఆదాయాలకు మరియు ప్రత్యక్షమైనటువంటి ఖర్చులకు సంబంధించినట్టు ప్రత్యక్షమైనటువంటి ఖర్చులకు ప్రత్యక్షమైనటువంటి ఆదాయాలకు సంబంధించినటువంటి ఖాతా అదేవిధంగా లాభ నష్టాల ఖాతా ఏదైతే ఉందో లాభ నష్టాల ఖాతా పరోక్షమైనటువంటి ఖర్చులకు మరియు పరోక్షమైనటువంటి ఆదాయాలకు సంబంధించినది ఇక ఇచ్చినటువంటి ప్రశ్నలో మనము ఇందులో ఆస్తి అప్పుల పట్టికి సంబంధించిన అంశాలను అదే విధంగా వర్తక ఖాతాకు సంబంధించినటువంటి అంశాలను అదే విధంగా లాభ నష్టాల ఖాతాకు సంబంధించిన అంశాలను మనం పరిశీలించినట్టయితే ముందుగా విద్యార్థులు డెబిట్ వైపున కొనుగోళ్ళు మూడు లక్షల నలభై నాలుగు వేలు అనేది వర్తక ఖాతాలో వచ్చేటువంటి డెబిట్ అయినా తీసుకోవాల్సినటువంటి అంశము అదేవిధంగా ప్లాంటు మరియు యంత్రాలు ప్లాంటు యంత్రాలపై తరుగుదలను మనం లాభ నష్టాల ఖాతాలో తీసుకునేటువంటి అంశం అదేవిధంగా ప్లాంటు మరియు యంత్రాల విలువ ఏదైతే ఉందో ఆ విలువను మనం ఆస్తి అప్పుల పట్టికలో తీసుకోవలసి ఉంటుంది అంటే ప్లాంటు యంత్రాలపై ఇచ్చినటువంటి సర్దుబాటు మొత్తాన్ని లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేయవలసి ఉంటుంది అదేవిధంగా ప్లాంటు యంత్రాల విలువను ఆస్తి అప్పుల పట్టికలో రెండో సందర్భంలో చూపించవలసి ఉంటుంది ప్రారంభపు సరుకు ఒకటి ఒకటి రెండు వేల పంతొమ్మిది ఇరవై ఐదు వేల ఆరు వందలు అనేది వర్తక ఖాతాలో డెబిట్ వైపున వచ్చేటువంటి మొదటి అంశం జీతాలు జీతాలు అనేది పరోక్షమైన ఖర్చు కావున వర్త లాభ నష్టాల ఖాతాలో డెబిట్ వైపున నమోదు చేసేటువంటి ఖర్చు అమ్మకాల రవాణా అమ్మకాల రవాణా అనేది కూడా పరోక్షమైన ఖర్చు దానిని కూడా మనము లాభ నష్టాల ఖాతాలో డెబిట్ వైపున నమోదు చేయవలసినటువంటి ఖర్చు కొనుగోలు రవాణా ఎనిమిది వేలు కొనుగోలు రవాణా అనేది ప్రత్యక్షమైనటువంటి ఖర్చు కావున మనం వర్తక ఖాతాలో డెబిట్ వైపున తీసుకొనవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది అమ్మకాల రవాణా విద్యార్థులు అమ్మకాల రవాణాను లాభ నష్టాల ఖాతాలో డెబిట్ వైపున తీసుకొనవలసి ఉంటుంది అదేవిధంగా కొనుగోలు రవాణాను ప్రత్యక్ష ఖర్చు కావున వర్తక ఖాతాలో డెబిట్ వైపున తీసుకొనవలసి ఉంటుంది ఇచ్చిన డిస్కౌంట్ ఇచ్చిన డిస్కౌంట్ అనేది వ్యాపార సంస్థకు రాబడి ఖర్చు కావున దానిని మనం లాభ నష్టాల ఖాతాలో తీసుకొనవలసి ఉంటుంది అమ్మకాల వాపసులు అమ్మకాల వాపసులు అమ్మకాలు ఎప్పుడైతే క్రెడిట్లో ఉండడం అనేది జరుగుతుంది అమ్మకాల వాపసులు డెబిట్లో ఉండడం అనేది జరుగుతుంది నికర అమ్మకాలను మనము లాభ నష్టాల ఖాతాలో క్రెడిట్ వైపున తీసుకోవాలని కాబట్టి అమ్మకాల నుండి అమ్మకాల వాపసులను తీసివేయగా వచ్చినటువంటి మొత్తాన్ని మనము క్రెడిట్ వైపున చూపించవలసి ఉంటుంది బీమా బీమా అనేది పరోక్షమైనటువంటి ఖర్చు కావున దానిని మనం లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేయవలసి ఉంటుంది ఇక డివిడెండ్లు మధ్యకాలిక డివిడెండ్లు అనేటువంటి ఈ రెండు అంశములు కూడా లాభ నష్టాల వినియోగిత ఖాతాకు సంబంధించినటువంటి అంశాలు ఈ అంశాలను రెండింటినీ మనము లాభ నష్టాల ఖాతా తయారు చేసిన తదుపరి లాభ నష్టాల ఖాతాను తయారు చేయడం ద్వారా వచ్చిన నికర ఫలితం స్థూల లాభాన్ని లేదా స్థూల నష్టాన్ని లాభ నష్టాల వినియోగిత ఖాతాకు మళ్లించిన తదుపరి డెబిట్ వైపున డివిడెండ్లు మరియు మధ్యకాలిక డివిడెండ్లు అని డెబిట్ వైపున రాయవలసినటువంటి అంశములు రేట్లు మరియు పన్నులు రేట్లు మరియు పన్నులు కూడా మనకు లాభ నష్టాల ఖాతాలో తీసుకోవలసినటువంటి పరోక్షమైనటువంటి ఖర్చు లాభ నష్టాల ఖాతాలో డెబిట్ వైపున నమోదు చేయవలసి ఉంటుంది అదేవిధంగా క్రెడిట్ వైపున అంశాలను పరిశీలించినట్టయితే విద్యార్థులు క్రెడిట్ సైడ్న చూడవలసి ఉంటుంది అంకనా ఇచ్చినటువంటి అంకనాలో మీరు క్రెడిట్ వైపున చూడవలసినటువంటి అవసరం ఉంది ఇప్పుడు వాటా మూలధనం లక్ష నలభై నాలుగు వేలు అనేది ఆస్తి అప్పుల పట్టికలో అప్పుల వైపు చూపించవలసినటువంటి అంశం అదేవిధంగా సంశయాత్మక బాకీల కోసం ఏర్పాటు ఈ సంశయాత్మక బాకీల కోసం ఏర్పాటు కూడా ఆస్తి అప్పుల పట్టికలో అప్పుల వైపు నమోదు చేయవలసినటువంటి అంశం ఇది వర్తక ఖాతాకు కానీ లాభ నష్టాల ఖాతాకు సంబంధం ఇప్పుడు లేదు ఎందుకనగా దీనిని అంకనాలు ఇవ్వడం అనేది జరిగింది ఏదైనా సర్దుబాటులో ఇచ్చిన లేదా సర్దుబాటులో ఇచ్చిన మొత్తాన్ని మనము సర్దుబాటు చేస్తూ లాభ నష్టాల ఖాతాలో డెబిట్ వైపున లేదా సంశయాత్మక బాకీల కోసం చేసేటువంటి విధానం అనేది ఉంటుంది ఆ విధానం ప్రకారం డెబిట్ వైపునైతే డెబిట్ వైపున లేదా క్రెడిట్ వైపునైతే క్రెడిట్ వైపున నమోదు చేయడానికి అవకాశం ఉంది కొనుగోలు వాపసులు కొనుగోలు వాపసులు అనేవి మనము కొనుగోళ్ల నుండి తీసివేయగా వచ్చినటువంటి నికర నికర కొనుగోళ్లను వర్తక ఖాతాలో డెబిట్ వైపున చూపించవలసి ఉంటుంది కాబట్టి కొనుగోళ్లు అనేటివి డెబిట్లో ఉన్నట్టయితే కొనుగోలు వాపసులు అనేటివి తప్పనిసరిగా క్రెడిట్ వైపున ఉండడం అనేది జరుగుతుంది విద్యార్థులు విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం కొనుగోళ్లు ఎప్పటికీ ఇచ్చినటువంటి సమాచారం అంకనా కనుక ఇచ్చినట్టయితే కొనుగోలు డెబిట్ కాలంలో ఉండడం అనేది జరుగుతుంది అదేవిధంగా కొనుగోలు వాపసులు క్రెడిట్ కాలంలో ఉండడం అనేది జరుగుతుంది అదేవిధంగా అమ్మకాల విషయానికి వచ్చినట్టయితే అమ్మకాలు ఎల్లప్పుడూ కూడా ఇచ్చినటువంటి క్రెడిట్ క్రెడిట్లో కనిపించడం అనేది జరుగుతుంది అదేవిధంగా అమ్మకాల వాపసులు ఏవైతే ఉన్నాయో అమ్మకాల వాపసులు అనేటివి మనకు డెబిట్ కాలంలో కనిపించడం అనేది జరుగుతుంది ఇక్కడ విద్యార్థులు గమనించినట్టయితే డెబిట్ వైపున మొదటి అంశం కొనుగోలు కాగా క్రెడిట్ వైపున కొనుగోలు వాపసులు పద్నాలుగు వేల నాలుగు వందలు ఇవ్వడం అనేది జరిగింది అదేవిధంగా దాని కింద అంశాన్ని అమ్మకాలు నాలుగు లక్షల పదకొండు వేల రెండు వందలు గమనించినట్టయితే అమ్మకాల వాపసులను డెబిట్ వైపున మనకు అమ్మకాల వాపసులు పన్నెండు వేల ఎనిమిది వందలు ఇవ్వడం అనేది జరిగింది కొనుగోళ్లు హీరో అయితే కొనుగోలు వాపసులు వీలను అదేవిధంగా అమ్మకాలు హీరో అయితే అమ్మకాల వాపసులు వీలను కాబట్టి హీరోకు వీలనకు ఎప్పటికీ పడదు కొనుగోలు ఎప్పుడు ఉంటే కొనుగోలు వాపసులు ఎప్పుడు కూడా మనకు క్రెడిట్లోనే కనిపించడం అనేది జరుగుతుంది అమ్మకాలు క్రెడిట్లో కనిపిస్తే అమ్మకాల వాపసులు డెబిట్లో కనిపించడం అనేది జరుగుతుంది అదేవిధంగా డిస్కౌంట్ స్వీకరించినది అంటే స్వీకరించినటువంటి డిస్కౌంట్ వ్యాపారంతో సంబంధం ఉన్న పరోక్షమైనటువంటి ఆదాయం కావున మనము లాభ నష్టాల ఖాతాను తయారు చేసేటువంటి సందర్భంలో క్రెడిట్ వైపున తీసుకునవలసినటువంటి అంశం లాభ నష్టాల క్రెడిట్ నిల్వ లాభ నష్టాల ఖాతా క్రెడిట్ నిల్వ అంటే గత సంవత్సరం యొక్క లాభ నష్టాల ఖాతా నికర లాభం అని అర్థం ముందుగా విద్యార్థులు వర్తకప్ ఖాతాను తయారు చేయవలసి ఉంటుంది కావున వర్తకప్ ఖాతాకు సంబంధించినటువంటి అంశములు డెబిట్ వైపున తీసుకోవాల్సినటువంటి అంశములు కొనుగోలు మూడు లక్షల నాలుగు వేలు అదేవిధంగా ప్రారంభపు సరుకు ఇరవై ఐదు వేల ఆరు వందలు అదేవిధంగా కొనుగోలు రవాణా ఎనిమిది వేలను మనము డెబిట్ వైపున తీసుకునవలసినటువంటి అంశాలుగా గుర్తించవలను అదేవిధంగా క్రెడిట్ వైపున కొనుగోలు వాపసులు ఏవైతే ఉన్నాయో ఆ కొనుగోలు వాపసున కొనుగోలు నుండి తీసివేయవలసి ఉంటుంది అమ్మకాలు క్రెడిట్ వైపున తీసుకోవలసినటువంటి అంశం అదేవిధంగా అమ్మకాల వాపసులు డెబిట్లో ఉన్నటువంటి మొత్తాలను మనం అమ్మకాల నుండి తీసివేయవలసి ఉంటుంది అదేవిధంగా సర్దుబాట్ల విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ ము ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల పంతొమ్మిదిన ముగింపు సరుకు రూపాయలు ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందలను మనం వర్తక ఖాతాలో క్రెడిట్ వైపున తీసుకునవలసిన అంశము అంటే సర్దుబాట్ల నుండి ముగింపు సరుకును క్రెడిట్ వైపున తప్పనిసరిగా నమోదు చేయవలసి ఉంటుంది దానిని బై ముగింపు సరుకు అని వ్రాయవలసి ఉంటుంది ఇక సమాధానాన్ని విషయానికి వచ్చినట్టయితే ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల పంతొమ్మిదితో అంతమయ్యే సంవత్సరానికి విప్రో లిమిటెడ్ యొక్క వర్తకపు లాభ నష్టాల ఖాతా వివరాలు రూపాయలు వివరాలు రూపాయలు డెబిట్ వైపున విద్యార్థులు వర్తక ఖాతాను తయారు చేసేటువంటి క్రమంలో మొదటగా ప్రారంభపు సరుకుతో ప్రారంభమిస్తూ డెబిట్ వైపు నుంచి ప్రారంభించడం అనేది జరుగుతుంది టూ ప్రారంభపు సరుకు ఔటర్ కాలంలో తీసుకోవాల్సి ఉంటుంది ఇరవై ఐదు వేల ఆరు వందలు అదేవిధంగా టూ కొనుగోలు మూడు లక్షల నాలుగు వేలు అదేవిధంగా కొనుగోలు వాపసులు క్రెడిట్లో ఉన్నటువంటి మొత్తాలు మైనస్ కొనుగోలు వాపసులు పద్నాలుగు వేల నాలుగు వందలను తీసివేయగా రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు రావడం అనేది జరిగింది కొనుగోలు రవాణా అనేది ప్రత్యక్ష ఖర్చు కావున రూపాయలు ఎనిమిది వేలను వర్తక ఖాతాలో తీసుకునవలసి ఉంటుంది డెబిట్ వైపున తీసుకున్న అంశములు ముగిసిన తదుపరి మనము క్రెడిట్ వైపున తీసుకునవలసినటువంటి అంశములను గురించి మనము ఆలోచించవలసి ఉంటుంది ఇక క్రెడిట్ వైపునకు వచ్చినట్టయితే బై అమ్మకాలు నాలుగు లక్షల పదకొండు వేల రెండు వందలు తీసివేయము అమ్మకాల వాపసులు డెబిట్లో ఇచ్చినటువంటి మొత్తం పన్నెండు వేల ఎనిమిది వందలు తీసివేయగా వచ్చిన మొత్తం మూడు లక్షల తొంభై ఎనిమిది వేల నాలుగు వందలు బై ముగింపు సరుకు సర్దుబాట్లలో ఇచ్చినది ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందలు ఇంకా వర్తకపు ఖాతా నిల్వ తేల్చేటువంటి విధానం వర్తకప్ ఖాతాలో డెబిట్ మరియు క్రెడిట్ వైపున ఉన్నటువంటి మొత్తాలను మనం కూడగా ఏ క్రెడిట్ వైపున మొత్తాలు ఎక్కువ కనుక ఉన్నట్టయితే ఆ మొత్తాన్ని డెబిట్ వరుసలో రాయవలసి ఉంటుంది ఇక్కడ డెబిట్ క్రెడిట్ వరుసలోనే ఎక్కువ మొత్తాలుగా ఉన్నట్టు మనం కనిపించడం అనేది జరుగుతుంది ఇక్కడ మూడు లక్షల తొంభై ఎనిమిది వేల నాలుగు వందలు ప్లస్ ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందలను కలపగా నాలుగు లక్షల ఇరవై ఏడు వేల రెండు వందలు రావడం అనేది జరిగింది అంతా మొత్తం క్రెడిట్ డెబిట్ వైపున లేదు కాకుండా నాలుగు లక్షల ఇరవై ఏడు వేల రెండు వందలను దానికి ఆపోజిట్ సైడ్ అయిన డెబిట్ వైపున కాలంలో నాలుగు లక్షల ఇరవై ఏడు వేల రెండు వందలను రాయవలను అదేవిధంగా ఇరవై ఐదు వేల ఆరు వందలు ప్లస్ రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల ఆరు వందలు ప్లస్ ఎనిమిది వేలను కూడగా వచ్చినటువంటి మొత్తం మూడు లక్షల ఇరవై మూడు వేల రెండు వందలను నాలుగు లక్షల ఇరవై ఏడు వేల రెండు వందల నుండి తీసివేయగా వచ్చినటువంటి తేల్చిన నిల్వయే స్థూల లాభం లక్ష నాలుగు వేల లక్ష నాలుగు వేల రూపాయలు అంటే ఈ విధంగా తేల్చినటువంటి స్థూల లాభాన్ని మనము లాభ నష్టాల ఖాతాకు మళ్లించవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది ఇక లాభ నష్టాల ఖాతాలో క్రెడిట్ వైపున చూసినట్టయితే మనం వర్తక ఖాతా నుండి మళ్లించినటువంటి స్థూల లాభం ఏదైతే ఉందో ఆ స్థూల లాభం లాభ నష్టాల ఖాతాలో బై స్థూల లాభం లక్షా నాలుగు వేలుగా కనిపించడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఇక లాభ నష్టాల ఖాతాలో వచ్చేటువంటి అంశాల గురించి ఆలోచించినట్లయితే ఒకటి టూ జీతాలు పద్నాలుగు వేల నాలుగు వందలు టూ డిస్కౌంట్ ఐదు వేల ఆరు వందలు టూ బీమా నాలుగు వేలు టూ రేట్లు మరియు పన్నులు ఆరు వేల నాలుగు వందలు టూ కొనుగోలు రవాణా రెండు వేలు టూ తరుగుదల ప్లాంట్ యంత్రాలపై రెండు వేల ఎనిమిది వందల ఎనభై పది శాతం తర్వాత టూ నికర లాభం డెబ్బై మూడు వేల రెండు వందలు అదేవిధంగా క్రెడిట్ వైపు నాకు వచ్చినట్టయితే బై డిస్కౌంట్ స్వీకరించినది నాలుగు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు ఇప్పుడు ఈ సందర్భంలో కూడా మనకు క్రెడిట్ వైపు టోటలే మొత్తమే ఎక్కువగా కనిపించడం అనేది జరుగుతుంది జరిగినది ఒకటి నాలుగు ఒక లక్ష నాలుగు వేలు ప్లస్ నాలుగు లక్షల నాలుగు వందల ఎనభై రూపాయలను కూడగా ఒక లక్ష ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై రూపాయలు రావడం అనేది జరిగింది అదేవిధంగా డెబిట్ వైపు మొత్తాలు తక్కువ మొత్తాలు ఉండడం చేత మనకు నికర లాభం అనేది రావడం అనేది జరిగింది అంటే దీని అర్థం ప్రత్యక్ష ఖర్చులు ఎక్కువగా ఉండి పరోక్ష ఖర్చులు కనుక తక్కువగా ఉన్నట్టయితే ఆ పరోక్ష ఆదాయాల నుండి పరోక్ష ఖర్చులను తీసివేయగా వచ్చినటువంటి మొత్తమే మనకు నికర లాభంగా చెప్పడం అనేది జరుగుతుంది ఆదాయాలు ఎక్కువగా ఉండి ఖర్చులు తక్కువగా ఉన్నప్పుడు నికర లాభం రావడానికి అవకాశం ఉంది అదేవిధంగా పరోక్ష ఖర్చులు ఎక్కువగా ఉండి పరోక్ష ఆదాయాలు తక్కువగా ఉన్నప్పుడు మనకు స్థూల నికర నష్టం రావడానికి అవకాశం అనేది ఉంది అదేవిధంగా పద్నాలుగు వేల నాలుగు వందలు ఐదు వేల ఆరు వందలు నాలుగు వేలు ఆరు వేల నాలుగు వందలు రెండు వేలు రెండు వేల ఎనిమిది వందల ఎనభైని కూడగా వచ్చినటువంటి మొత్తం ముప్పై ఐదు వేల రెండు వందల ఎనభై రావడం అనేది జరుగుతుంది వచ్చినటువంటి ముప్పై ఐదు వేల రెండు వందల ఎనభై రూపాయలను ఒక లక్ష ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై రూపాయల నుండి తీసివేయగా వచ్చినటువంటి మొత్తమే తేల్చిన నిల్వనే డెబ్బై మూడు వేల రెండు వందల రూపాయలు నికర లాభంగా మనం చెప్పడం అనేది జరుగుతుంది అంటే వచ్చినటువంటి నికర లాభాన్ని మనము లాభ నష్టాల వినియోగిత ఖాతాకు మళ్లించడం అనేది జరుగుతుంది లాభ నష్టాల వినియోగిత ఖాతాలో నికర లాభాన్ని మళ్లించడం ద్వారా లాభ నష్టాల వినియోగిత ఖాతాలో క్రెడిట్ వైపున బై నికర లాభం ప్రస్తుత సంవత్సరం అని మనకు కనిపించడం అనేది జరుగుతుంది అదేవిధంగా లాభ నష్టాల వినియోగిత ఖాతా డెబిట్ క్రెడిట్ ఇది మూడవ ఖాతా టూ డివిడెండ్లు ఇరవై వేలు టూ మధ్యకాలిక డివిడెండ్లు డెబిట్ సైడ్ ఇరవై రెండు వేల నాలుగు వందలు టూ మిగులు యాభై ఐదు వేల ఎనిమిది వందలు క్రెడిట్ సైడ్ బై నికర లాభం గత సంవత్సరంది ఇరవై ఐదు వేలు మనకు అంకనాలు ఇచ్చినటువంటి మొత్తం అదేవిధంగా బై నికర లాభం తెచ్చిన నిల్వ అంటే ప్రస్తుత సంవత్సరంలో మనం కనుగొనబడినటువంటి డెబ్బై మూడు వేల రెండు వందలు లాభ నష్టాల ఖాతా నుండి మళ్లించినది ఇప్పుడు ఈ సందర్భంలో కూడా క్రెడిట్ వైపు అంశాలను పరిశీలించినట్టయితే ఎక్కువ మొత్తంగా ఉండడం అనేది జరిగింది తొంభై ఎనిమిది వేల రెండు వందలు ఇరవై ఐదు వేలు ప్లస్ డెబ్బై మూడు వేల రెండు వందలు కలపగా తొంభై ఎనిమిది వేల రెండు వందలు రావడం అనేది జరిగింది అదేవిధంగా డెబిట్ వైపు టోటల్ కనుక చూసినట్టయితే ఇరవై వేలు ప్లస్ ఇరవై రెండు వేల నాలుగు వందలు అంటే నలభై రెండు వేల నాలుగు వందల రూపాయలు రావడం అనేది జరిగింది అంటే ఖాతా నిల్వ తీర్చేటువంటి సందర్భంలో క్రెడిట్ వైపు ఉన్నటువంటి తొంభై ఎనిమిది వేల రెండు వందలను మనము డెబిట్ వైపు కాలంలో తొంభై ఎనిమిది వేల రెండు వందలుగా రాసి ఆ విధంగా వచ్చినటువంటి రెండు మొత్తాలను కూడా వచ్చిన నలభై రెండు వేల నాలుగు వందల రూపాయలను తొంభై ఎనిమిది వేల రెండు వందల నుండి తీసివేయగా వచ్చినటువంటి మిగులియే యాభై ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు మనము ఆస్తి అప్పుల పట్టికకు మళ్లించవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది విద్యార్థులు మనము వర్ లాభ నష్టాల వినియోగిత ఖాతా ఈ చాప్టర్ నందు లాభ నష్టాల వినియోగిత ఖాతా వరకే తయారు చేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా తదుపరి చాప్టర్ ఎనిమిదవ చాప్టర్లో మనము కంపెనీ తరహా వ్యాపార సంస్థల యొక్క ఆస్తి అప్పుల పట్టికను తయారు చేయడం అనేది జరుగుతుంది నోట్స్ నెంబర్ వన్ ఏ ప్లాంటు యంత్రాలపై పది శాతం తరుగుదల లెక్కించుట ప్లాంటు యంత్రాలపై పది శాతం తరుగుదల లెక్కించమని సర్దుబాట్లలో ఇచ్చినందున రెండు సందర్భములలో పరిగణలోకి తీసుకునవలసి ఉంటుంది ఏ అంశాన్నైనా గాని సర్దుబాట్లలో ఇచ్చిన ఎడల ప్రతి ఆ అంశాన్ని కూడా మనము రెండు సందర్భాల్లో మనము తీసుకొనవలసి పరిగణలోకి తీసుకునవలసి ఉంటుంది ఇక ప్లాంటు యంత్రాలపై తరుగుదల లెక్కింపు ప్లాంటు యంత్రాల విలువ ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందలు ఇంటూ టెన్ బై హండ్రెడ్ ఈజ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ రావడం అనేది జరిగింది అదేవిధంగా సందర్భం వన్ లెక్కించిన ప్లాంటు యంత్రాలపై తరుగుదల రూపాయలు రెండు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలను మొదటిసారి లాభనష్టాల ఖాతాలో డెబిట్ వైపున టూ ప్లాంటు యంత్రాలపై తరుగుదల అని వేయవలసి ఉంటుంది అదేవిధంగా సందర్భం రెండు లెక్కించిన ప్లాంటు యంత్రాలపై తరుగుదల రూపాయలు ఇరవై ఎనిమిది వేల ఎనభైలను రెండవసారి ఆస్తి అప్పుల పట్టికలో ఆస్తుల వైపున ప్లాంటు యంత్రాల విలువ నుండి తీసివేయవలసి ఉంటుంది వర్కింగ్ నోట్స్ టు ముగింపు సరుకు రూపాయలు ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందలు సర్దుబాట్లలో ఇచ్చినందున రెండు సందర్భములలో పరిగణలోకి తీసుకునవలసి ఉంటుంది సందర్భం ఒకటి మొదటి సందర్భంలో వర్తక ఖాతాలో క్రెడిట్ వైపున బై ముగింపు సరుకు అని వ్రాయవలసి ఉంటుంది ఆల్రెడీ మనం రాసి ఉన్నాం రెండవ సందర్భం రెండవ సందర్భంలో ఆస్తి అప్పుల పట్టికలో ప్రస్తుత ఆస్తులు శీర్షికలో మనము దీనిని తీసుకునవలసి ఉంటుంది ఫర్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజ్ వన్ పేజ్ నెంబర్ వన్ నైంటీ సెవెన్ విద్యార్థులు పేజ్ నెంబర్ వన్ నైంటీ సెవెన్లో ఎక్సర్సైజ్ నెంబర్ వన్ అనేది ఉండడం అనేది ఆ టెక్స్ట్ బుక్ అంటే కూడా ఇక్కడ అవుపడే అటువంటి ఫిగర్లో ఉన్నటువంటిదే టెక్స్ట్ బుక్ ఆ టెక్స్ట్ బుక్లో వన్ నైంటీ సెవెన్ పేజినందు మనకు ఈ ప్రాబ్లము ఎక్సర్సైజ్ నెంబర్ వన్ను మనము చూడవచ్చు

You are required to prepare the trading and profit and loss appropriation account for the year ended 31st 12 2012. In, doi in doing so, take the following adjust adjustments into account. A. Plant and machinery is to be depreciated 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 by 10%. B. Stock in trade on 31st December 2000 ट्रेडिंग फॉर दर्टी फर्स्ट टू थी Debit and credit. Particulars amount. Particulars amount, both debit and credit side. Come to the debit side of the trading account. Two opening stock 25,600. Two purchases 3 lakhs 4000. Less purchase returns 14,400. Outer column law 2 lakhs 89,600. Carriage inwards 8000.

Four lakhs twenty seven thousand two hundred. So you can write the same amount in debit column. Four lakhs twenty seven thousand two hundred. Gross profit is one lakh four thousand. After balancing the trading account, then transfer to the gross profit. Transfer to the profit and loss account by gross profit. It's appeared transfer from trading account one lakh four thousand. Debit side items. ऑफ द ट्रेडिंग एंड ट्रेडिंग प्रॉफिट एंड लॉस अकाउंट टू सैलरी फोर्टीन फोर हंड्रेड टू डिस्काउंट फाइव हंड्रेड टू इंश्योरेंस फोर टू रेट्स एंड टैक्सेस 6,400 हंड्रेड टू कैरेज अवट वर्ड्स टू ऑन प्लांट एंड मिशनरी टू थंड्रे टू एट द रेट आफ टेन प्लांट एंड मिशनरी नेट प्रॉफिट बैलेंसिंग फिगर सेवेंटी थ्री टू हंड्रेड नेट प्रॉफिट बैलेंसिंग फिगर ट्रांसफर टू प्रॉफिट एंड लॉस अप्रोप्रिएशन अकाउंट प्रिपेयर द प्रॉफिट एंड लॉस अप्रोप्रिएशन अकाउंट लाइक दिस टू डेबिट साइड टू डिविडेंड्स ट्वेंटी थाउजेंड टू इंटीरियर डिविडेंड्स ट्वेंटी टू थाउजेंड फोर हंड्रेड टू सरप्लस फिफ्टी फाइव थाउजेंड एट हंड्रेड ट्रांसफर टू बैलेंस शीट क्रेडिट साइड बाय

ये प्लांट एंड मिशनरी इज टू बी डेप्रिसिएटेड बाय 10% डेप्रिसिएट प्लांट एंड मिशनरी इज गिवन इन द प्रॉब्लम अंडर एडजस्टमेंट्स हेंस दिस इज द टू फोल्ड इफेक्ट ऑफ एडजस्टिंग एंट्री विल बी कैलकुलेशन ऑफ डेप्रिसिएशन एट द रेट 10% ऑन प्लांट एंड मिशनरी डेप्रिसिएशन इज इक्वल टू